ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకునుము. సామెతల గ్రంథము 6:6. చీమలు చాలా చిన్న జీవులు కదా, మరి అంత పెద్ద మనిషి ఇంత చిన్న జీవి దగ్గర నుండి ఏం నేర్చుకోవాలి? దానిని చూసి నేర్చుకోమని దేవుడు చెప్పారు అంటే మనలో లేని ప్రత్యేకత ఏదో దానిలో ఉందనేగా అర్థం. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో, అవి వాటి యొక్క ఆహారాన్ని కూర్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక వరుసలో క్రమం చొప్పున వెళ్తూ ఉంటాయి. వాటికి క్రమశిక్షణ ఉంది, మరి మనకు క్రమశిక్షణ ఉందా? లేదు. కన్నవారిని కట్టుకున్న వారిని కాల్చుకు తినే సమాజం ఇది. ఈ లోకానుసారమైన వాటిపైన నీకు క్రమశిక్షణ లేదు, ఇంకా ఆత్మానుసారమైన వాటిపై అస్సలకే ఉండదు కదా. కరువు సమయంలో ఉపయోగపడేలా కష్టపడి ఆహారాన్ని సేకరించి దాచుకుంటాయి. వాటికి ముందు చూపు ఉంది, కష్టపడే గుణం ఉంది. మరి మనకు ఉన్నాయా? పరలోకం చేరడానికి ఈ లోకంలో కష్టపడి ఆత్మను బ్రతికించుకోవాలి. ముందు చూపుతో ఆత్మను పరలోకం కోసం సిద్ధపడేలా చేసుకోవాలి. చీమ నుండి ఈ రెండు ప్రాముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. తెలుసుకొని విడిచిపెట్టమని వాక్యం చెప్పట్లేదు, జ్ఞానం తెచ్చుకో, మంచి నడవడిక కలిగి జీవించు అని చెబుతుంది. తెలుసుకో. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.